సో మేము సాలార్జంగ్ దగ్గరికి వచ్చేసాము. అండ్ ఇక్కడ మా బాబాయ్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళాడు, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇది బయట అన్నమాట, చాలా చక్కగా ఉంది, నీట్గా మొక్కలు వాటి అన్నిటిని కట్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ లాగా. ఇటువైపు అన్నమాట టికెట్ తీసుకోవడానికి వెళ్ళేది. మీకు ఒక టికెట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఫోన్స్ కెమెరాస్ నాట్ అలౌడ్. ఒకవేళ మీరు ఫోన్ తీసుకెళ్ళాలంటే మీరు దానికి కూడా టికెట్ తీసుకోవాలి. ఒక్కొక్క ఫోన్కి కెమెరాకి ఒక 50 రూపీస్ టికెట్ అనమాట. అప్పుడు మీరు ఆ మొత్తం వీడియో కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ సాలార్జంగ్కి అడ్రస్ ఏంటంటే, మీరు ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడ నుంచి మీరు నడిచెళ్ళచ్చు, చాలా దగ్గరే, ఒక 5 మినిట్స్లో నడిచి వెళ్ళిపోవచ్చు, లేదా ఆటోలో వెళ్ళిపోవచ్చు అనమాట. ఎంజీబీఎస్ దగ్గరికి మీకు మెట్రో ఉంది, అలాగే బస్సు ఉంది. మెట్రో అండ్ బస్సు రెండు ఉన్నాయన్నమాట. ఇది బోర్వెల్, పురాతన కాలంలో ఉపయోగిస్తారు. బోర్వెల్ అంటే అది బోర్ వేస్తుంది కదా, ట్యూబ్ వెల్స్, ఆ మెషిన్. ఇది ఎంట్రన్స్ అన్నమాట లోపలికి. మొత్తం 3 బ్లాక్స్ ఉన్నాయి. మిడిల్ బ్లాక్ ఇది ఒక రౌండ్గా ఉంది, అదేవిధంగా వెస్ట్రన్ బ్లాక్, ఈస్టర్న్ బ్లాక్ మొత్తం ఉందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఇవి ఉన్నాయి, ఐ మీన్ మ్యూజియం ఉంది. పై ఫ్లోర్స్లో ఏమున్నాయని నాకు తెలియదు. చక్కగా చుట్టూ మొక్కలు చాలా పచ్చగా ఉంది, మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళండి. మీకు చెప్పాను కదా టికెట్ అయితే 50 రూపీస్ అనమాట. ఈ ప్రస్తుతం అది కాన్స్టాంట్గా ఉండదు, మారుతూ ఉంటుంది వాల్యూ. కెమెరాకి అయితే 50 రూపీస్. మీరు లోపలికి ఏ ఫుడ్ ఐటమ్స్ కానీ అవేమీ తీసుకువెళ్ళడానికి వీల్లేదు. వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళచ్చు కావాలంటే. అండ్ మీకు వాటర్ అండ్ లోపల క్యాంటీన్ ఉంది. మేము లోపలికి వచ్చేసాము జస్ట్ ఇప్పుడే. జస్ట్ ఎంట్రన్స్లో ఇలా ఉండిద్ది అనమాట. ఇది బంగ్లాలాగా ఉందన్నమాట. ఈయన ఈ సాలార్జంగ్ వారసుడు అనమాట, అంటే ఆ రాజ్యంలో ఆయన. అండ్ మేము ఫస్ట్ మ్యూజియంలోకి వచ్చేసాము, అంటే ఫస్ట్ రూమ్లోకి. ఫస్ట్ రూమ్లో ఇలా ఇవన్నీ వ్యాజెస్ ఉన్నవి, చాలా చక్కగా ఉంది వ్యాజెస్. బహుశా ఇవి బ్రిటిష్ దగ్గర నుంచి తీసుకొచ్చినవి, ఐ మీన్ యూరోప్ కంట్రీస్ నుండి తీసుకొచ్చినవి. ఈ సాలార్జంగ్ రాజ్యం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నీ సేకరించి పెట్టారన్నమాట. అండ్ అన్నిటికంటే నాకు చాలా బాగా నచ్చింది ఈ మ్యూజియంలో ఇదన్నమాట, ఎంత చక్కగా ఉందో అసలు, సూపర్ ఉంది. అది నేనే, ఇది చాలా అందంగా ఉంది అసలు. అండ్ మీకు లోపల వచ్చేసి అంత సెంట్రల్ ఏసీ, వెంటిలేషన్ ప్రాబ్లం ఏమీ ఉండదు మీకు. మ్యూజియంలో కల్లా నాకు బాగా నచ్చింది ఇది. అండ్ ఇలా నేను ఎంతసేపు వాగుతూ ఉంటే మీకు వీడియో నచ్చదు అనమాట, కాబట్టి మీరే మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. అంత వీడియో తీసి పెట్టాను, మళ్ళీ వస్తాను.
ముత్యశామ మ్యూజియం ఉంది. అక్కడ అంటే దారిలో గొప్ప గొప్ప వ్యక్తులు అంటే స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు వాళ్ళందరివి ఉన్నాయన్నమాట. అండ్ నాకు చాలా ఇష్టమైనవి బ్రాంజ్ గ్యాలరీ అండ్ అదే స్టాచ్యూస్ గ్యాలరీ ఉంటాయి కదా, రాతి విగ్రహాలు. ఇవంటే నాకు అసలు విగ్రహాలు అంటే చాలా ఇష్టం. కానీ బ్యాడ్ లక్, అవి రెండు క్లోజ్ చేస్తున్నాయి అన్నమాట. అందరు కన్స్ట్రక్షన్లో ఏదో లోపల రెనోవేట్ చేస్తున్నారని చెప్పేసి చెప్పారు, లోపలికి అయితే అలో చేయలేదు. అండ్ ఇక్కడ చక్కగా గోడల మీద అంతా ఇలా పెయింటింగ్స్ వేశారు. నెక్స్ట్ రూమ్కి వెతుకుతున్నాం అన్నమాట. వీళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు. ఇందాక చూసాం కదా ఒక రూమ్, అదేమో బ్రాంజ్ గ్యాలరీ. అండ్ ఇటువైపు ఉంది అన్నమాట స్టోన్ గ్యాలరీ స్టాచ్యూస్ది, ఇది కూడా క్లోజ్ చేసేసింది. స్కల్ప్చర్ గ్యాలరీ ఇది, అది కూడా క్లోజ్ చేసింది. బ్యాట్ల ఆల్మోస్ట్ 4-5 రూమ్స్ వరకు క్లోజ్ చేస్తున్నాయి. ఇంకెందుకో టికెట్స్ అమ్మేది అండగా మెయిన్ చూడడానికి వచ్చేది ఆల్మోస్ట్ అవి అయితే వాటిని క్లోజ్ చేశారు. అంటే ఇక్కడ ఏదో భయం భయంగా వీడియో తీస్తున్నాను, అందుకే ఇలా అయింది వీడియో. ఇక్కడ మధ్య మధ్యలో డ్రింకింగ్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ముగల్స్ గ్యాలరీ. అంటే ఇవన్నీ బట్టలు అవి ఉన్నాయి, నేను వీటి గురించి పెద్దగా ఏం వీడియో తీయలేదు బట్టలు ఏముందో చూడడానికి అనేసి. అండ్ ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి మంచి ఉన్నాయన్నమాట, ఇంకా చాలా నచ్చుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా 2 వీడియోస్ వరకు ఉన్నాయి, ఈ వీడియో ఇంతటితో ఆపేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోస్ చాలా బాగుంటాయి, అవి ఖచ్చితంగా చూడండి. అండ్ ఆ వీడియో చాలా వీలైనంత త్వరగా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.